हाई फ्रेंड्स अंदर नमस्कार जुलाई नेलालो वस्तुन्ना कोन्नि कोत्त रूल्स एवे अयिते पेरिगिन धरलु एमेम पेरुगुतायि एमेमि तग्गुतायि ముఖ్యంగా ఈ కార్డులు అయితే చల్లవని అంటున్నారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అంటే ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు మొదటిసారి కనుక ఛానల్ చూస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్లకని అయితే యాక్టివేట్ చేసి ఉంచుకోండి. మరిన్ని అప్డేట్స్ మీకు తెలియజేస్తుంటాం. వివరాలు కనుక వచ్చినట్లయితే జూన్ నెల సంబంధించినటువంటి ముగిస్తుంది. కొన్ని రోజులుండంటే జూలై నెల ఆల్రెడీ ప్రారంభం అయ్యింది కూడా. అయితే నెల మారిన ప్రతిసారి మన దేశంలో కొన్ని విషయాల్లో మార్పులు వస్తాయి, రూల్స్ కూడా చేంజ్ అవుతుంటాయి. అయితే ఈసారి జూలై నెల 2023 నుంచి కొన్ని కొత్త రూల్స్ అయితే అమల్లోకి వస్తున్నాయి. అవి ఏంటనే ఒకసారి చూద్దాం. ముందుగా వంట గ్యాస్ ఎల్పిజి ప్రైస్ అనేది కమర్షియల్ గ్యాస్ అలాగే సిఎన్జీ పిఎన్జీ ధరలు సహా క్రెడిట్ పెండింగ్స్ అలాగే ఐటీఆర్ ఫైలింగ్ నిబంధనలు మార్పు రానుందని చెప్తున్నారు. జూలై నెలలో జరిగే ఈ మార్పులతో మన జేబు పైన నేరుగా ఎఫెక్ట్ పడుతుంది. ఇలాంటి విషయాలు ముందుగానే తెలుసుకుని పూర్తి అవగాహనతో ఉండడం చాలా మంచిది. దానివల్ల అనవసర అవసర ఖర్చుల నుంచి తప్పుకోవచ్చు. అయితే ఎల్పిజి ధరల్లో ఏమైనా మార్పు ఉందంటే మాత్రం ఈ విధంగా ఎల్పిజి ధరను దేశంలో ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు అనేవి ప్రతి నెల నిర్ణయిస్తాయి లేదా సవరిస్తాయి. ఈసారి జూలై 1వ తేదీ నుంచి ఎల్పిజి గ్యాస్ ధర మారే అవకాశం ఉందంటే మాత్రం ఖచ్చితంగా లేదని చెప్తున్నారు. ఇకపోతే క్రెడిట్ కార్డ్స్ ఏవైతే ఉంటాయో వీటిపైన 20% టీసీఎస్ అయితే ఉంటుందట. క్రెడిట్ కార్డ్ ద్వారా విదేశాల్లో చేసే ఖర్చులపైన టీసీఎస్ ట్యాక్స్ కలెక్షన్ అట్ సోర్స్ వర్తింపు చేసే నిబంధన జూలై 1 నుంచి వర్తిస్తుందని చెప్తున్నారు. ఈ రూల్ ప్రకారం చూస్తే 7 లక్షల కంటే ఎక్కువ ఖర్చు పైన 20% వరకు టీసీఎస్ వర్తిస్తుంది. అయితే విదేశాల్లో విద్యా వైద్యం కోసం చేసే ఖర్చులపైన టీసీఎస్ అనేది 5% మాత్రమే ఉంటుందని చెప్తున్నారు. వీరు విదేశాల్లో ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటే ఇంకా ఛార్జీ తగ్గి 5% మేర ఉంటుందట. ఇక సిఎన్జీ పిఎన్జీ రేట్లో మార్పు ఏమనుందని మాత్రం మార్పులు ఉండవచ్చు. ఢిల్లీలోని ముంబైలోని పెట్రోలియం అలాగే కంపెనీ ప్రతి నెల 1వ తేదీని రేట్లు మారుస్తాయని చెప్తున్నారు. ఇక ఐటీఆర్ ఫైల్ చేయడానికి 7వ తేదీ కూడా ఇచ్చారు.